దాని మొత్తం ఆడియో చూసి విని వీడియో చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఆ స్వామి ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు బీఆర్ఎస్, ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ లోకల్ వాళ్ళు టీఆర్ఎస్, అక్కడ బీఆర్ఎస్ వాడు వచ్చి టీఆర్ఎస్ అనుకున్నారు. కూసే గారిది వచ్చి మేసే గారిది నిలబొట్టినట్టు. ఇదంతా ప్రజలకు అర్థమైపోయింది. నిన్న ఎప్పుడైతే జడ్జు ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చేసి అందులో ఉన్న వాళ్ళందరూ రిలీజ్ చేయనని చెప్పిండో, ప్లీజ్ అందులో ఉన్నోళ్ళు కూడా మేము వచ్చింది ఇక్కడ పూజలు చేసుకుంటానికి వస్తే మమ్మల్ని ఇరికిచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా నా దగ్గరకు వచ్చింది. ఇక దీనికంటే చిల్లరు వ్యవహారం దీన్ని బట్టి అర్థమయ్యేదా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి భయం వచ్చింది, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేసేది? ఆయన గెలుస్తున్నాడన్న ధీమా ఉంటే ఇవన్నీ చిల్లర దందాలు ఎందుకంటే చేసేది? మేము ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యేని అవతలపాటి ఎమ్మెల్యేని కండవీచినామా వేసినామా దేశం మొత్తంలో? మాకు 800 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 300 పైన ఎంపీలు ఉన్నారు. మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు మస్తు మంది కాంగ్రెస్లోకి వెళ్ళి జాయిన్ అయినారు, రాజీనామా చేసి జాయిన్ అయినారు. కర్ణాటక వెళ్ళి మస్తు మంది రాజీనామా చేసి జాయిన్ అయినారు. ఎవడన్నా రాజీనామా చేయకుండా మేము కడవ కప్పినామా? ఇక్కడ ఎందుకు కప్పుతాము? అక్కడంటే ప్రభుత్వాలు మారినాయి, ఇక్కడ ఈ నలుగురు వచ్చేది రాకుంటే ఇవన్నీ పక్కన పెట్టి అస్సలు విషయాల మీదకి వెళ్ళి దృష్టి మళ్లించడానికి తప్ప ఇంకేం లేదు. ఈ వీడియో ఆడియో ఈ పనికిమాల దందా అంతా కేసీఆర్ ప్రజల దృష్టిని మరలిస్తానికి చేస్తున్నాడు తప్ప ఇంకేం లేదు. మిమ్మల్ని మరలిచ్చిండు, ఈ మీడియాలందరినీ మరలిచ్చిండు, ప్రజల్ని మరలియాలి. నేను ఇప్పుడు గ్రామాలలో తిరిగి వస్తున్నా, ఏం ఆడియో ఏం వీడియో అంటున్నారు. అదే మీరందరూ పడ్డారని చెప్పాలి కదా మేము కూడా. మీ మీడియా మిత్రులు అందరూ మీకు మీ ఛానల్ నడపడానికి ప్రజలు చూడడానికే వ్యూవర్షిప్ ఎక్కువ కానీ వ్యూస్ ఎక్కువ కానీ మీరు నడిపించాల్సి వస్తుంది. మీరు నడిపిస్తున్నారు, మీరు ఆ పచ్చకామర్లు వచ్చినట్టు పచ్చ కనబడ్డట్టు మీరు పడ్డారు కాబట్టి అందరు పడ్డారని నేను అనుకుంటున్నాను. రోడ్డు పడలే, బయట సమస్యలు మళ్ళీ రోడ్లే ఉన్నాయి, మళ్ళా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలే ఉన్నాయి, హాస్పిటల్లే ఉన్నాయి, ఉద్యోగాలే ఉన్నాయి, డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి, దళిత ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ తాండాలకు రోడ్లు ఉన్నాయి, తాండాల కొత్త తాండాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతున్నది, అదే ఉన్నది ఇష్యూ. ఇవే ఉన్నాయి గ్రామాలలో పోతే ఇష్యూస్. మరి అదే చెప్తున్నది ఎఫెక్ట్ ఏముండదు. అదే అంటున్న సమస్యలు ప్రజా సమస్యల మీదనే ప్రజలు దృష్టి పెట్టిండ్రు. ఇప్పుడు నేను పొద్దుటి నుంచి మీటింగ్లు అడ్రస్ చేసి వస్తున్నా, ఒక్కళ్ళు కూడా అసలు ఈ ఫామ్ హౌస్ లేదు, వీడియో లేదు, ఆడియో లేదు. అందరు కూడా సమస్యల మీద ఉన్నారు. మహిళలందరూ ఆలోచన చేస్తున్నారు, సీరియస్ గా వింటున్నారు. బీజేపీ నాయకులు మాట్లాడింది సీరియస్ గా మహిళలు వింటున్నారు. ఎన్నిళ్ళు కట్టించినావు? ఎందుకంటే ఒక 3-4 ఏళ్ల కింద 50 లక్షలు 80 లక్షలు కోటి ఇండ్లు అయినాయి దేశంలో. ఇలా 3 కోట్ల 20 లక్షల ఇండ్లు అయినాయి ఆవాస యోజన కింద. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 10,000 ఇండ్లు కన్స్ట్రక్షన్ మోదీ గారు చేసింది ఎక్సెప్ట్ తెలంగాణ. 2-2 లక్షల అందులో కేంద్రం నుంచి వచ్చిన అమౌంట్ 2-2 లక్షల రూపీస్ అవి ఇవ్వకుండా 2,000 ఇస్తా అంటున్నాడు. కుండలు పెడుతున్నాడు, బిందెలు ఎత్తకపోదు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీసుకుపోతున్నారు పబ్లిక్. అందుకనే ఇవాళ కేసీఆర్ కి టెన్షన్ కొడుతుంది. లేకపోతే కేసీఆర్ ఇవాళ ఎలక్షన్లలో ఇలా క్యాంపెయిన్ చేయకుండా కూడా గెలవాల పనిచేసినాడు. ఇలా తిప్పలు పడుతున్నాడు కదా. వస్తే 5% ఓటు వస్తున్నది కదా. ఇంకేం
ఏం చేసిండు తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది ఏమని తొందరపడి కోయిల ముందే కూర్చుంది అంటే నలుగురు వస్తున్నది 5-6% ఓటు వస్తున్నది ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి ఇంకేం వస్తుంది రేవంత్ రెడ్డి అకార్డింగ్ టు మీ 6% ఓటు వస్తుంది కాంగ్రెస్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చిండు కదా ఎలక్షన్ తర్వాత అవునండి రఘునందన్ రావు టీఆర్ఎస్ కి వచ్చినోడే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి వచ్చినోడు రాజీనామా చేసి వచ్చిండ్రు కంటెస్ట్ చేస్తున్నారు ఆ అవతలోడు వచ్చేటోడికి గెలిచే ముఖం ఉంటే తీసుకుంటాము ఆ పాడవాడ ముఖం ఉంటే తీసుకోము మాకు సిస్టమ్ దాన్ని బట్టి పోతాం ఈ నిన్నటి నాలుగురా సెకండ్ హ్యాండ్ వాళ్ళు మాకు సెకండ్ హ్యాండ్ మెటీరియల్ మాకే గదే 6% ఓటు వస్తుంది మా కవిత మా దగ్గర 50% పైన ఉండే మరి కవిత ఏమైంది అంటే కవిత అంటే వేరే అని కవిత మహిళ కాదా మీరే అంటున్నారు అట్లుంటదా అండి సమస్యలు మాట్లాడాలా సార్ ఇక అవతల మొగోడు ఉంటే మొగోళ్ళందరూ ఓటేస్తారు మహిళ ఉంటే మహిళలందరూ ఓటేస్తారా మంచి లేక కవితది పోతుందేమో కాంగ్రెస్ ఫ్యామిలీ రూల్ అంతం కావాలి కరప్షన్ అంతం కావాలి క్లీన్ గవర్నెన్స్ రావాలి దళితులకి ట్రైబల్స్ కి బీసీలకి అగ్రవర్ణ పేదలకి వీళ్ళ బడ్జెట్లు వీళ్ళకి కేటాయింపజేసి వాళ్ళ డెవలప్మెంట్ కోసం పనిచేయాలంటే ఒక నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రావాలి అయితే రాష్ట్రం బాగుపడుతుంది లేకపోతే గడిల పాలన ఇంకా గట్టిగా కమ్యూనిస్టులకైతే 1% ఓటు కూడా కనబడతలేదు కదా కమ్యూనిస్ట్ నాయకులు టీఆర్ఎస్ తోటి ఎందుకు తిరుగుతున్నారు అలాగే ఏం నచ్చి తిరుగుతున్నారు టీఆర్ఎస్ లా ఏ డెవలప్మెంట్ కార్యక్రమం దళితులకన్నా కనీసం అందరికి ఇవ్వకపోతే దళిత సోదరులకన్నా 3 ఎకరాల పొలం ఇచ్చి ఇల్లు కట్టించుంటే వీళ్ళు పోయినరంటే దానికి ఏమైనా అర్థం చెప్పండి ఓటు బ్యాంక్ ఇప్పుడు లీడర్లకు ఉంటే ఓటు బ్యాంక్ పోతుందా 1% ఓటు కనబడలేదు కమ్యూనిస్ట్ అంటే 1% ఓటు కనబడలేదు ఒకప్పుడు ఉండే ఒకప్పుడు హిస్టరీ అది కూడా హిస్టరీ ప్రెసిడెంట్ బీజేపీ మీరు చేస్తారా ప్రచారం మేము కూడా పథకాలు చూసే పోతున్నాం ఏం చెప్పి మేము పథకాలే పెడుతున్నాం మేము ఆయుష్మాన్ భారత్ అంటాము ఆవాస్ యోజన అంటాము ఫసల్ బీమా అంటాము మేము రాష్ట్రానికి ఇచ్చిన ఫండ్స్ అన్ని గురించి మాట్లాడతాము సమగ్ర శిక్ష అభియాన్ మాట్లాడతాము ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ అన్ని మాట్లాడతాం దానితోటే పోతున్నాం మేము
జనాలకు పోయింది కాబట్టి ఇక్కడ గెలుస్తాం. హుజూరాబాద్ లో పోయింది, దుబ్బాక లో పోయింది, నిజామాబాద్ లో పోయింది, జిహెచ్ఎంసీ లో పోయింది, ఇక్కడ ఎందుకోదు ఎందుకోదు.